May I call Dr. Srinivas Aditya? Is there? Yeah, MBBS, MD, General Medicine, IDCCM, Critical Care Specialist, PGDID, Infectious Diseases, NSWU, Australia. Thank you very much. I feel very humbled to be honored amongst so many distinguished dignitaries, and I request everybody to not get pushed by anybody and continue to work hard irrespective of what everybody has to say regarding our noble profession and continue the COVID appropriate behavior. Thank you. Hello, and my name is Dr. Srinivas Aditya Surnidi. I stay in OU Colony. I'm a critical care consultant working at a reputed corporate hospital. So we come across many things. I want to thank ACT Foundation for helping me out. And చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కోవిడ్ని జయించలేదు ఇంకా మనం కంప్లీట్గా. ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ ఇప్పుడైనా థర్డ్ వేవ్ పొంచి ఉంది, డెఫినెట్గా రాబోతుంది. ఓకే, అండ్ మోర్ డేంజరస్ వేరియంట్స్ ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి. అండ్ తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ది ఏరియాస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెవలెంట్. ఆల్రెడీ ఫ్యూ కేసెస్ ఆర్ ఆల్రెడీ రిపోర్టెడ్. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ టైంలో డాక్టర్స్కి ఇది చాలా పెద్ద బూస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ ఇస్ దట్ ప్లీజ్ కంటిన్యూ ప్రాక్టీసింగ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. అండ్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నానంటే, జనాలలో ఎలాంటి అవేర్నెస్ రావాలి అంటే డాక్టర్ పట్ల నమ్మకం అనేది ఇంతకు ముందు మీద ఇప్పటికీ లాస్ట్ జనరేషన్కి ఇప్పటికీ చాలా చాలా తగ్గింది. బికాజ్ ఆఫ్ వాట్ ఎవర్ ద రీజన్స్, అది మీడియాలో వచ్చే కొన్ని విషయాల వల్ల కావచ్చు, కొంతమందికి ఓవర్ బిల్డింగ్ జరిగింది కోవిడ్ టైంలో వాటి వల్ల కావచ్చు, ఆర్ ఏదో ఎక్కడో ఒక దగ్గర మెడికల్ నెగ్లిజెన్స్ జరిగింది అని చెప్పి అన్ని చోట్ల అలాగే అవుతుంది అనుకోవడం చాలా చాలా తప్పండి. వ్యాక్సినేషన్పై కొన్ని అపోహలు ఉన్నాయి సార్, వేసుకోవచ్చా లేదా? కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ఇట్ అఫ్కోర్స్ మన దగ్గర వచ్చిందంతా ఎమర్జెన్సీ అప్రూవల్ మాత్రమే, బట్ స్టిల్ ఇట్ చాలా మనం చూసినట్టయితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువ. అండ్ రీసెంట్లీ గవర్నమెంట్ హాస్ ఆల్సో అప్రూవ్డ్ ఫర్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్. సో పీడియాట్రిక్స్కి కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఇస్తున్నారు అంటే అది సేఫ్ అయితేనే కదా పిల్లలకు కూడా ఇస్తారు. సో ఇలాంటి అపోహలు లేవు, కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోండి. ఒకటి ఇంకో దానికంటే బెటర్ అనేది ఏమీ లేదు, కానీ మేక్ ష్యూర్ దట్ మీరు తీసుకునే రెండు డోసులు ఒకటే బ్రాండ్ది అయి ఉండాలి అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. థర్డ్ వేవ్ కొంచెం ఉంది అంటున్నారు, ఇటు ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా ఒక ప్రెజెంటేషన్ కూడా చేశాను నేను. సో దీని ప్రకారం ఏంటి అంటే, థర్డ్ వేవ్ని అవాయిడ్ చేయడానికి జనాలు నేను చూస్తాను చాలామంది మాస్కులు పెట్టుకోకుండా లేదా అంతా అయిపోయినట్టు రిలాక్స్గా తిరుగుతున్నారు, అది చాలా చాలా తప్పండి. ఎందుకంటే ఇంకా డెల్టా వేరియంట్స్ లాంటి చాలా కొత్త కొత్త వేరియంట్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి, ఇంకా పూర్తిగా అంతరించిపోలేదు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోవిడ్ రాదు అన్నట్టు ఏమీ లేదు. సో తొందరపడి మనం ఫుల్ ఫ్లెజర్గా మాల్స్, సినిమా థియేటర్స్, స్కూల్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లల్ని స్కూల్కి పంపించమని ఆల్రెడీ స్కూల్ లెవెల్లో డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని అన్ని స్కూల్స్కి పంపించి, మనకు తెలుసు చిన్నపిల్లలే సూపర్ స్ప్రెడర్స్ అని, వాళ్ళ ద్వారానే అందరికీ ఇంటికి వచ్చి వాళ్ళందరికీ అంటిస్తారు. సో ఇలాంటి టైంలో స్కూల్స్ అవసరమా, థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ అవసరమా, ఇలాంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి పబ్లిక్లో గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నంత యాక్టివ్గా అడ్వర్టైజింగ్ తగ్గింది. సో మళ్ళీ మనం జనాల్ని చైతన్యపరచాలి అంటే యాడ్ క్యాంపెయిన్స్ అవి కొంచెం ఇంటెన్సిఫై చేసి థర్డ్ వేవ్ని మనం పుష్ మ్యాక్సిమం డిలేకి పుష్ చేయగలిగితే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ వ్యాక్సినేట్ అవ్వగలుగుతారు. ఎక్కువ మంది వ్యాక్సినేట్ అయితే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. డిజెక్షనేషన్లో అవార్డు గెలుపొందారు. యాక్చువల్గా నేను క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ అండి. దిస్ ఇస్ జస్ట్ అన్ అప్రిసియేషన్ ఫర్ అ డాక్టర్ ఫ్రమ్ అనదర్ డాక్టర్ త్రూ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ వెరీ వెరీ అప్రిషియేటెడ్.
బికాస్ ఇలాంటి అప్రిసియేషన్ లేనిదే మాకు కూడా ఒక రకమైన బూస్టర్. బికాస్ యాజ్ అ క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ మనం ఎప్పుడు ఐసీయూలోనే ఉంటాము, ఐసీయూకే పరిమితం అయిపోతాము. పొద్దున్న 8 o'clock ఐసీయూలోకి వెళ్తే 5:36 దాకా రాము. మోస్ట్ ఆఫ్ ది డే సన్లైట్ కూడా కనపడదు. బయట వర్షం పడుతుందా ఏం జరుగుతుందో కూడా తెలియదు మాకు. సో ప్రతిసారి బయటకు ఎప్పుడు వచ్చిన తర్వాత అదో పెద్ద సర్ప్రైజ్. బయట అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటే అప్పుడప్పుడు ఎండ చీకటైపోయి ఉండొచ్చు. సో మా ఎఫర్ట్స్ని మా మేము పెట్టే వాటిని అప్రిషియేట్ చేస్తూ రికగ్నైజ్ చేసిన మా ఎఫర్ట్ని రికగ్నైజ్ చేసిన మన యాక్ట్ నౌ గ్రూప్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అబ్దుల్ కలాం వంటి మహనీయుడు పేరు మీద అవార్డు పొందుకున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా రెప్యూటెడ్ అండి. నేను నా ఎంబీబీఎస్ కాన్వకేషన్లో కూడా డాక్టర్ అబ్దుల్ కలాం గారి చేతులతోనే నేను తీసుకున్నాను అవార్డు. ఆయన అప్పుడు ఇంకా ఉన్నారు మన మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఈ అబ్దుల్ కలాం గారి పేరుతో ఉన్న అవార్డుని తీసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండ్ ఫీల్ అవుతున్నాను అండి. థ్యాంక్ యూ.